రాష్ట్రంలో ఇప్పటికే అనేక పథకాలు కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మరో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అత్యవసర వైద్య సేవలు అందించే 108 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని జిల్లాకు కేటాయించిన 104 108 వాహనాలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైద్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైద్యానికి పెద్దపీట వేశారని తెలిపారు. జిల్లాలకు 25 108 వాహనాలు 42 104 వాహనాలు కేటాయించారని తెలిపారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలాగా ఈ వాహనాలను నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం మాత్రం అన్ని విధాలుగా ఉపయోగపడేలా చేస్తుంది అని చెప్పి అన్నారు. 104 వాహనాలు షుగర్ బీపీ వంటి రోగాలకు గ్రామాల్లో చికిత్స అందించడానికి కూడా దోహదపడతాయని అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ చంద్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఒక దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి వైద్య రంగంలో మరి వారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మరి దానిలో భాగంగా ఈ రోజున మన విశాఖ జిల్లాకి 108 వెహికల్స్ మరి 25 వచ్చినాయి. అలాగే 104 42 వచ్చినాయి. అంటే మొత్తం 67 వెహికల్స్ వచ్చినాయి. వీటిల్లో బీపీ కానీ, షుగర్ కానీ, జీబీ కానీ, లెప్రసీ కానీ, ఇలా మరి ఏ రకమైన జబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి అక్కడికే వెళ్ళి చెక్ చేసి మరి రిపోర్ట్ ఇచ్చి ప్రజలకి వైద్యాన్ని వారి ఇంటి ముందు తీసుకెళ్ళేటువంటి మంచి పరిణామం. ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు వైద్యం అందక హాస్పిటల్ సదుపాయాలు లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హాస్పిటల్ రావాలన్నా కూడా వాళ్ళు సరైన ట్రాన్స్పోర్టేషన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఈ రోజున ఈ 108 104 తోటి మరి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేద ప్రజానికం కూడా మరి ఎవరో కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు.